కొర్రలు సొరకాయ దోశ. ఓకే, కొర్రలతో మనం సొరకాయ దోశ తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఫస్ట్ చూసేసి తర్వాత మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కొర్రలు సొరకాయ దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మినపప్పు, పొక్కు తీసి సన్నగా తరిగినటువంటి సొరకాయ ముక్కలు, నానబెట్టిన కొర్రలు, నూనె, పంచదార, పచ్చిమిరపకాయలు, అల్లం, పింక్ సాల్ట్. ఓకే, సో వెరైటీగా మనం పంచదార ఎందుకు తీసుకున్నాం ఇందులో? ఇందులో ఎందుకు తీసుకున్నాము అంటే మినపప్పులోను ఒక బ్లాండ్ టేస్ట్ ఉంటుంది, కొర్రల్లోనూ కొద్దిగా బ్లాండ్గానే ఉంటుంది. కొర్రలు కొంచెం బెటర్ దీనికంటే. కానీ ఏంటంటే సొరకాయ వేయడం మూలాన ఇంకా కొంచెం దాని బ్లాండ్నెస్ వస్తుంది. ఆ టేస్ట్ని ఎన్హాన్స్ చేయడం కోసం మనం ఇక్కడ అల్లము, పచ్చిమిరపకాయలు, పింక్ సాల్ట్ వేసుకుంటున్నాం. ఈ టేస్ట్ని ఇంకా అన్ని విధాలా కొద్దిగా మెరుగుపరచడానికి, ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేసి మంచి రుచి ఇవ్వడం కోసం ఒక అర స్పూన్ కూడా వస్తుంది. ఒక అర చెంచా వేసుకుంటాం, నాట్ మచ్, వరి అవ్వద్దు, స్పూన్ ఇచ్చేసేయి. సో ముందు మనం దీంట్లో ముందు మనం నానబెట్టినవి కొర్రలు, ఇందులో వేసుకొని ఫస్ట్ దీంట్లో ఇప్పుడు మనం ఒక 2 స్పూన్లు నానబెట్టిన సొరకాయలు కూడా ఇందులోనే వేసి మిక్స్ చేస్తాము. అన్నీ ఇందులోనే వేసి మిక్స్ చేసేస్తాం ఒకటి తర్వాత ఒకటి. ఇప్పుడు ఇది బాగా మెత్తగా ఉంది, అల్లం కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి దీన్ని ముందు తీసేసుకుని దీంట్లో మళ్ళీ అల్లము మిగతా అన్నీ వేసుకుందాం. పిండి మొత్తం దీంట్లో తీసేసుకుందాం. సొరకాయలు, అల్లం ఇవన్నీ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని అన్నీ కలిపేసుకుందాం. సో ఇందులో కొద్దిగా మనం అల్లం వేసుకుందాం, దీనిలో కొద్దిగా పచ్చిమిరపకాయలు కొద్దిగా ఘాటుగా ఉండడం కోసమని, తర్వాత దీంట్లో సొరకాయ ముక్కలు వేసుకుందాం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. రెడీ అయిపోయిన సుజిత ఈ లోపల పొయ్యి వెలిగించేసి స్వీట్ ఐటమ్స్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసినట్టుగా హాట్ ఐటమ్లో మీరు కొంచెం షుగర్ని యాడ్ చేస్తారు. నాట్ మచ్, చిటికెడు మాత్రం, పంచదార నాట్ మచ్, జస్ట్ ఓన్లీ వెరీ లైట్లీ, దట్స్ ఆల్. ఇన్ఫాక్ట్ ఈరోజు మనం చూపించే 2 దోశలు కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. సో సొరకాయ వల్ల లాభాలు చెప్పండి. సొరకాయ చాలా బెస్ట్ గుణం ఏంటంటే సొరకాయలో లాట్ ఆఫ్ వాటర్ ఉంటుంది అండ్ ఫ్యాట్ అక్యుములేషన్ మీద బాగా పనిచేస్తుంది. కొవ్వు కరిగించేటటువంటి లక్షణం ఉండడం వలన ఈ సొరకాయ జ్యూస్ అనేది పరగడపని చాలా మంది తాగుతూ ఉంటారు, లౌకిక జ్యూస్ అనేసి. ఎందుకంటే దానికి శరీరంలో పేరుకుపోయినటువంటి కొవ్వుని కరిగించేటటువంటి లక్షణం ఉంటుంది అనమాట. చాలా మంది బరువు ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వస్తూ ఉంటుంది, లేదా డయాబెటీస్ ఉన్నవాళ్ళు బరువు పెరుగుతూ ఉంటారు. సో దీంతో ఇలాంటి దోశలు లాంటి దాంట్లో యాడ్ చేసుకోవడం వల్ల డబుల్ బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కొద్దిగా దీంట్లో వాటర్ వేసుకుందాం దోశ వేయడానికి వీలుగా ఉండేటట్టు.
సో ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పారు వెయిట్ లాస్ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. వెరీ నైస్ వెజిటబుల్ అన్నమాట. దీనికంటూ ప్రత్యేకమైన రుచి, టేస్ట్, వాసన అలాంటివన్నీ ఏమీ ఉండవు. మనకు నచ్చిన ఏ కూరగాయతో ఉన్నా దాని కాంబినేషన్లో వేసేసుకోవచ్చు అన్నమాట. యా వేడైందా? చాలా చక్కగా కలర్ కూడా బాగా వచ్చాయి. మామూలు దోశల్లాగే చాలా రుచికరంగా ఉంటాయి అన్నమాట. మామూలు దోశల్లో స్టఫింగ్స్ మీద రకరకాల స్టఫింగ్స్ పెట్టి వాటిని ఇంకా ఎక్కువ క్యాలరీస్, ఇంకా ఎక్కువ టేస్టీగా చేయడం మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. మనం ఏంటంటే బ్యాటర్ని ఎన్రిచ్ చేస్తున్నాం అన్నమాట. పిండిలోనే అన్ని ఆరోగ్యకరమైనటువంటి పదార్థాలని యాడ్ చేసి బ్యాటర్ని ఎన్రిచ్ చేస్తున్నాం అన్నమాట. సో లైట్ గ్రీనిష్ వచ్చిందంటే సొరకాయ మూలం, సొరకాయ మూలాల. సో వేడివేడిగా కొర్రల సొరకాయ దోశ రెడీగా ఉంది. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. కొర్రల సొరకాయ దోశకి కావలసిన పదార్థాలు మినప్పప్పు, సొరకాయ ముక్కలు, నూనె, అల్లం, పచ్చిమిర్చి, పింక్ సాల్ట్, కొర్రలు, పంచదార. కొర్రల సొరకాయ దోశ తయారు చేసుకునే విధానం, ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన కొర్రలు మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు నానబెట్టిన మినప్పప్పును వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఒక చిన్న మిక్సీ జార్లో అల్లం, పచ్చిమిర్చి, సొరకాయ ముక్కలు, కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ సొరకాయ ముక్కల మిశ్రమాన్ని అంతకు ముందు చేసుకున్న కొర్రల దోశ బ్యాటర్ లో కలిపి కొద్దిగా పంచదారని వేసి చెంచాతో బాగా కలుపుకోవాలి. దోశ వేయటానికి వీలుగా ఇందులో కొంచెం నీళ్లను కూడా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని పాన్ వేడెక్కిన తర్వాత దోశలను వేసుకుని ఇరువైపులా కాల్చుకుని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కొర్రల సొరకాయ దోశ రెడీ.